ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై అజెండాను ఖరారు చేస్తారు. ధ్యానానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అసెంబ్లీ నుంచి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఈరోజు 10 గంటలకు ఆ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానునే ఉభయ సభలను ఉద్దేశించి ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఈరోజు నిరసన తెలపాలని నిర్ణయించింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ బయట ఆ నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలకు నిరసనగా అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా చేస్తున్నటువంటి హత్యాకాండకు నిరసనగా ఈరోజు ఆ నిరసన తెలపాలని ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. ఒక సభ బయట, మరొకవైపు సభ లోపల కూడా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా నిరసన తెలపాలని నిర్ణయించింది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కలిగి ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవాళ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలని నిర్ణయించింది? శాసనసభలో ఆ గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా కూడా ఈరోజు ఆ బయట కూడా నిరసన తెలిపేటువంటి ఆలోచన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? అసలు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, లేదంటే ఆస్తుల ధ్వంసం తీసుకుంటే చెప్పలేనట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇల్లు, అలాగే వాళ్ళ మీద భౌతిక దాడులు, అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువలన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని కోరుతూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసనకి పిలుపునివ్వడం జరిగింది. నిజంగా గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా శాంతి భద్రతలు క్షీణించడం అనేది లేని పరిస్థితి. ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉంటారు, ఎప్పుడైనా ఇలాంటి దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ జరిగాయా? అసలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రోజుకొక శవం లేస్తూ ఉంది, రోజుకొక హత్య జరుగుతూ ఉంది, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది. ఎంత దారుణం! ప్రజలు అసలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఆ రషీద్ అనే అబ్బాయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చంపిన సంఘటన చూసి అసలు రాష్ట్రం అంతా భయపడిపోయారు ప్రజలు. ఇంత దారుణమైన హత్యలు, ఒక బీహార్ని తలపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది, ఏంటి పరిస్థితి అని భయపడిపోయే పరిస్థితి. అందుకే మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, రాష్ట్రపతి పాలన విధించాలి, ఈ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రావాలి అనేసి. ఎందుకంటే 36 హత్యలు జరిగాయి, 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, 300 మంది పైన దాడులు జరగడం జరిగింది, అంటే హత్యాయత్నాలు జరగడం జరిగింది. ఇలా అడుగడుగున భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే తీసుకుంటే మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప గారి మీద దాడి చేయడం, అలాగే దాడి చేయించుకోబడిన వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం, అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు ఉన్నాయి, ఎంత నిరంకుశ పాలన, అలాగే ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అర్థం చేసుకోవచ్చు. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే ఆడపిల్లల మీద హత్యలు, అత్యాయత్నాల గురించి తీసుకుంటే అసలు చెప్పనే అవసరం లేదు. ఆ ముచ్చిమర్రి ఘటనలో అయితే అమ్మాయి కనిపించకుండా పోయి ఇన్ని రోజులైనా కూడా దొరకపోవడం ఒక ఎత్తు అయితే, కనీసం ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించట్లేదు, కనీసం పరామర్శకి వెళ్ళి వాళ్ళకి భరోసా ధైర్యం ఇవ్వని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు అయితే ఆ పక్కా నియోజకవర్గంలో జరిగిన దర్శిని హత్య కేసులో అయితే ఎంత నిర్లక్ష్యమో మనకు కనిపిస్తూ ఉంది, కనీసం ఆర్థిక సాయం చేయలేదు. పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబమే పెట్టుకొని బాధలు పడే పరిస్థితులు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో అయితే ఇద్దరు ఆడవాళ్ళు బట్టలు చించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేస్తే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. అలాగే పక్క జిల్లాలో తీసుకుంటే 6 నెలల చిన్నారి మీద అత్యాచారం జరిగినా కూడా కనీసం స్పందించని హోమ్ మినిస్టర్ గారు మనకున్నారు. మళ్ళీ తిరిగి ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు జగనన్న మీద. ఎందుకంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోతూ ఉన్నారు. ఏకవచనంతో సంబోధిస్తూ ఒక మహిళ అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడడం చాలా దారుణం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజంగా జగనన్నని ఒక ఎమ్మెల్యే అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు చులకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే ఒక ఎమ్మెల్యే ఒక పరామర్శకి వెళ్తే మీరు ఎందుకు అంత వణికిపోతూ ఉన్నారు, మొత్తం గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు కామెంట్ చేస్తూ ఉన్నారు, అప్పుడే అర్థమవుతుంది జగనన్న పవర్ ఏంటో. ఖచ్చితంగా
ఇలాంటివే కనుక రిపీట్ అయితే ప్రజలు తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులపైన తో పాటుగా సామాన్యులపైన, ముఖ్యంగా ఆడబిడ్డల అత్యాచారాలు, హత్యలు ఘోరాతి ఘోరంగా జరుగుతూనే ఆ గత చరిత్ర ఎప్పుడు లేని విధంగా, అందుకని ఈరోజు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఆందోళనకు దిగుతున్నామని ఎమ్మెల్సీ వరదకల్లి చెప్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.